హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలా అనేది చేసి చూపిస్తాను సో ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను మంచిగా వాష్ చేసేసుకోవాలి ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను స్పైసెస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా బిర్యానీ అనేది సో కారం తర్వాత పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇంకా టేస్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా గరం మసాలా యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పెరుగు ఒక వన్ కప్ యాడ్ చేస్తున్నాను లెమను ఒక హాఫ్ లెమన్ ఇట్లా సీజ్ చేసి వేసేస్తున్నాను చూసారు కదా ఇవన్నీ వేసుకుని ఒక వన్ అవర్ మనం నానబెట్టి ఉంచుకుంటే మన బిర్యానీ అనేది చాలా చాలా టేస్ట్ వస్తుంది సో వీటిలన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ కూడా బాగా కలిపేసేయాలి మొత్తం మిక్స్ చేసేసి ఒక వన్ అవర్ అట్లా సైడ్కి పెట్టేస్తాను తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు ఆయిల్ యాడ్ చేసేసి ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఒక వన్ అవర్ అట్లా నానబెట్టేసుకుంటే తర్వాత మనం హాఫ్ కిలో మటన్ తీసుకున్నాం కదా సో హాఫ్ కిలో కన్నా ఒక్క కొంచెం తక్కువ అనమాట సో పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ రైస్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఈ రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అట్లా నానబెట్టుకుంటే మంచి పలుపు పలుపులు కింద వస్తుంది అనమాట తర్వాత ఒక పాన్ తీసుకున్నాను పాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ కప్పు ఆయిల్ యాడ్ చేసేసి ఈ మనం ముందు మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ మటన్ అనమాట తర్వాత దీంట్లో మసాలా యాడ్ చేస్తున్నాను దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకులు ఇవి కూడా వేసేసి కుక్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ మసాలా ఇప్పుడే యాడ్ చేస్తే తర్వాత నేను ఒక టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను గీ యాడ్ చేసుకుంటే కూడా బిర్యానీ చాలా చాలా బాగా వస్తుంది ఇప్పుడు గీ యాడ్ చేశాను కదా చూడండి మంచిగా కుక్ చేసుకోవాలి ఈ మటన్ని మనం ఒకసారి బాగా కలిపేస్తున్నాను ఇలా మొత్తం కలిపేసుకుంటే మనది ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట కలిపేసుకుని మటన్ కుక్ అయిపోయేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి సో మటన్ కొంచెం లేట్గానే కుక్ అవుతుంది కదా సో అందుకని కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఇట్లా సగం కుక్ అయిన తర్వాత దీంట్లో పుదీనా ఇంకా కొత్తిమీర వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేస్తాను సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే మనకి ఫ్లేవర్ కూడా అట్లనే వస్తుంది చాలా చాలా బాగుంటుంది తర్వాత రైస్ కుక్ చేసుకుందాము ప్యాన్ తీసుకున్నాను దాంట్లో ఒక త్రీ కప్స్ వాటర్ పోసుకున్నాను అనమాట రైస్ దేంతో తీసుకున్నాను అట్లానే వాటర్ కూడా తీసుకున్నాను దాంట్లో బిర్యానీ మసాలా అంతా వేశాను దాంట్లో సాల్ట్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను దీంట్లో బిర్యానీ పచ్చిమిర్చి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క కూడా వేసాను కొంచెం బిర్యానీకి సంబంధించిన మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా సో అవి కూడా వేసేసి నీళ్ళు బాగా మసలు మసులుతున్నప్పుడు మనం ముందు నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా రైస్ అవి వేసేసేయాలి ఈ రైస్కి ఈ తీసుకున్న వాటర్కి సరిగ్గా సరిపోతుంది మళ్ళీ మనం సగం ఉడికి అట్లా ఏం చెక్ చేసుకున్న అవసరం లేదు జస్ట్ ఇట్లా వేసుకుంటే కనుక ఈ రైస్ అయిపోయినాక డైరెక్ట్ తీసేసి మనం కుక్ చేసేసుకోవచ్చు అనమాట బిర్యానీ అనేది సో ఇప్పుడు ఆ రైస్ అనేది ఇక్కడ వేసేస్తాను ఇట్లా నానబెట్టుకుని రైస్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలి ఇట్లా వెంటనే కుక్ అయిపోద్ది ఇట్లా నానబెట్టుకోవడం వల్ల మన బిర్యానీ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఈ రైస్ కుక్ అవుతూ ఉంటే సో చూసారు కదా ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా రైస్ అయితే ఇట్లా కుక్ అయిపోతుంది సో ఆల్మోస్ట్ సగం కుక్ పైననే కుక్ అయిపోయింది ఈర ఇట్లా పట్టుకుని ఇట్లా వంట్ చేస్తే ఇరిగిపోవాలి సో అలాంటప్పుడు మనం రైస్ కుక్ అయిపోయినట్టే ఇక్కడ చూసారా కర్రీ కూడా మంచి బాయిల్ అయిపోయింది అనమాట మటన్ కూడా బాగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని ఇట్లా లేయర్ కింద వేసేస్తాను సో ఇలా మొత్తం వేసేసాను కదా జస్ట్ ఒకసారి సెట్ చేసేసుకోవాలి తర్వాత దీనిపైన కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట దీని మీద దమ్ పెట్టడానికి ఒక గిన్నెలో నేను నీళ్ళు పోసి దీనిపైన బరువు పెడుతున్నాను దీని బరువు పెట్టడం వల్ల ఆవిరి బయటికి పోకుండా మంచిగా కుక్ అయిపోద్ది మటన్ కదా సో ఈజీగా కుక్ అయిపోద్ది ఈ ఈ టిప్తో అయితే చాలా బాగుంటుంది దీనిపైన అందరూ మై చపాతీలు పిండి అవన్నీ పెడతారు కదా గోధుమ పిండి అవన్నీ సో అలా కాకుండా ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో బిర్యానీ రెడీ అయిందో లేదో చూద్దాము ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి తర్వాత ఒకసారి చూసుకుంటే రైస్ కుక్ అయిపోతుంది ఒకవేళ కుక్ అయిపోతే మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు సో చూసారు కదా చాలా బాగా కుక్ అయిపోయింది రైస్ ఇంకా బిర్యానీ కూడా చాలా మంచి కలర్ వచ్చింది ఇంకా మటన్ కూడా చాలా బాగా కుక్ అయిపోద్ది అనమాట ఎందుకంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఇంకా మటన్ని కుక్ చేసుకున్నాం కదా ముందు సో చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఈ విధంగా మనం ఇంట్లోనే మటన్ బిర్యానీ అనేది రెడీ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్